నమస్కారం. కార్తీక పురాణం 18వ రోజు పారాయణలోకి వచ్చాం. ఏకాదశి వ్రతము, ఏకాదశి దినము ఎందుకు భగవంతుడికి ఇష్టమో ముందు రోజు విన్నాం. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కార్తీక మాసపు గొప్పతనము తెలుసుకున్నాము, ఎట్లా ఈ విధి విధానాలు చేయాలి అనే విషయాన్ని చెప్తున్నారు. నారదుడు చెప్పిందంతా విన్నటువంటి పృథు చక్రవర్తి, ఓ దేవర్షి, కార్తీక మాసం గొప్పతనము, తర్వాత ఏకాదశి వ్రత మహత్యము చెప్పావు, నన్ను ధన్యుని చేసావు, అలాగే స్నానాది విధులు, ఉద్యాపన విధిని యథావిధిగా తెలియజేయమన్నారు. అయితే ఇందులో చెప్పబడిన చాలా విధులు ఇవాళ రేపు మనం చేసే విధానంలో లేవండి, కొంత కొంత మార్పులు వచ్చేసినాయి. అయినా కూడా పురాణంలో ఏం చెప్పారో స్పష్టంగా తెలుసుకుందాం. ఏం చెప్తారంటే కార్తీక వ్రతాన్ని ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలట. నాకు అనుమానం వచ్చింది, ఒకవేళ ఇది కార్తీక శుద్ధ ఏకాదశి ఏమని కాదు, దీనికి ప్రమాణం శ్లోకం ఉంది, శ్లోకం కూడా ఉంది, అశ్విన్యస్య తుమాసస్య యా శుద్ధ ఏకాదశి భవేత్ కార్తీకస్య వ్రతారంభం తస్యాం కుర్యాద్ అతంద్రిత అని స్పష్టంగా శ్లోకం ఉంది, ప్రమాణం ఉంది కాబట్టి మనం ఇదే ఒప్పుకోవాలి. ఆశ్వయుజ మాసపు శుద్ధ ఏకాదశి నుంచే ఈ వ్రతాచరణ మొదలుపెట్టాలి. మనం 30 రోజులు చేస్తాం, వీళ్ళ లెక్క ప్రకారము 50 రోజులు చేయాలి. కాదా, ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి అంటే ఏమిటండి, విజయదశమి తర్వాత మరుసటి రోజే వస్తుందా, అక్కడి నుంచి మనకి దీపావళి పండుగ వెళ్ళాలా, అదొక 20 రోజులు. కార్తీకంలో ఉన్నాయా, నెలంతా చేయలేం పోనే చేయమనుకోండి, సో ఏకాదశి దాకా లేదా ఉత్థాన ఏకాదశి దాకా చేసినా కూడా ఇదొక నెల, ఈ నెల లేకపోతే కార్తీక నెల చివరి దాకా 50 రోజులు చేయటం. కాదండి, ఏకాదశి దాకానే చేయమన్నారు అంటే ఆ దానికి ప్రమాణం అయితే కనిపించలేదు, ఇంత మాత్రమే చెప్తున్నారనమాట. అయితే ఏం చేయాలట, కార్తీక వ్రతాన్ని ఇలా మొదలుపెట్టి ముఖమార్జనం చేయని వాళ్ళకి, ముఖం కడగని వాడికి మంత్రం పట్టివ్వదుట. ముఖము జిహ్వ ఎప్పుడు నాలుక, ముఖము శుభ్రంగా ఉండాలట నియమం, అది చెప్తున్నారు. ఈ తర్వాత దంతధావనం చేసుకోవాలి, క్షయతిథుల్లో దంతధావనం చేయకూడదు, కొన్ని తిథుల్లో పళ్ళు దుంకోకూడదని చెప్పబడిందండి. బ్రష్ చేసుకోకుండా ఉండాలంటే రెండు పూట్లా బ్రష్ చేసుకోకపోతే కుదరదని మనకి డెంటిస్టులు చెప్తారు. ఇందులో చెప్పారు క్లియర్గానే ఏమిటి, క్షయతిథుల్లోనూ ఉపవాస దినాల్లోనూ పాడ్యమి అమావాస్య నవమి సప్తమి తర్వాత సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. దంతధావనం మాత్రం మానేయబోకండి, బహుశా ఈ రోజులకి అయి ఉండదు, ఇది కృతయుగం నాటి సంగతి. అప్పుడు పద్ధతులు అవే, పరిస్థితులు అవే అయి ఉంటాయి, ఇప్పుడైతే లేదు. ఇందులో చెప్పారు కదా, అది మీ విషయం చెప్పదలుచుకున్నాను, అందుకని చెప్తున్నాను అనమాట. తర్వాత ముళ్ళ చెట్లు, పత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ పుల్లలతోటి చేయకూడదు. పుల్లలతోటి దంతధావనం చేసేవాళ్ళు మనకు ప్రపంచంలోనే అత్యంత అరుదుగా ఉన్నారు, ఒక ప్రత్యేకమైన కల్టు. మిగిలిన వాళ్ళందరూ పల్లెటూళ్ళల్లో కూడా ప్లాస్టిక్ పుల్లలే ఉంటున్నాయి, వేపుల్లో వావిల పుల్లలో వాడేవాళ్ళు బహు తక్కువగా ఉన్నారు. అవి ఆరోగ్య రహస్యంగా చెప్పబడుతున్నాయి, మనం చేయలేము కాబట్టి వీటితో కొన్నిటితో చేయకూడదట. దంతధావనం తర్వాత ఏం చేయాలి, గంధపుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడ దేవతలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఇచ్చి స్తోత్ర నమస్కారాలని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి. దేవాలయంలోని గాయకులు, నర్తకులు, తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్పతాంబూలాదులతో అర్చించాలి. మనకి మన దేవాలయాల్లో ఇట్లా గాయకులు వాళ్ళు ఉండే సందర్భం అసలు కానరాదు మనకి. కొన్ని పెద్ద క్షేత్రాల్లో తిరుమలలో నాదనీరాజనం అని చేస్తారు, తర్వాత సాయంకాలపు వేళ రాత్రి వేళ ఆయనకి ఏకాంత సేవ జరిపేటప్పుడు అప్పుడు కొంత వాద్యగోష్ఠి అది కనిపిస్తుంది. తర్వాత భద్రాచలంలో కూడా నేను చూశాను, ఒక శయనోత్సవం సాయంకాలం అయ్యవారిని పవళింప సేవ అప్పుడు చక్కటి సన్నాయి వినిపిస్తుంది, పాటలు పాడుతుంటారు, పాటలు కూడా పాడతారు. అట్లా పాడేవాళ్ళని అంటే ఇదివరకటి రోజుల్లో బహుశా నిత్యము గీతోత్సవాలు అవి చేసేవారు దేవాలయాల్లో, అలాంటి విధానం ఉండుండేది. మన రాజుల కాలంలో కూడా అలాంటి విధానం ఉందని చెప్తారు, రోజు నృత్య సేవ, సంగీత సేవ అవి సమర్పించేవాళ్ళు. వాళ్ళని కూడా విష్ణు స్వరూపులుగా అర్చించాలట. తర్వాత కృతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం భగవత్ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన ఒకటే భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తుంది. భగవంతుడికి సంతోషాన్ని కలిగించాలంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పాటలు పాడేవాళ్ళు వాళ్ళు ఎవరు లేకపోయినా మనమే స్తోత్ర పాఠాలతో లేదా ఏదైనా సంగీతం నేర్చుకునే అలవాటు నేర్చుకునే పద్ధతి అది మనకు ఉంటుంది. నేను సంగీతం కనుక వచ్చి ఉంటే కొంతసారి రెండు మూడు పాటలు పాడి భగవత్ప్రీతికరంగా ఆయనకి అప్పచెప్పాలట. అయితే ఇది ఆయనకి సంతోషాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు. తర్వాత ఈ హరిహర దుర్గా గణేష సూర్యారాధనలకి ఉపయోగించకూడని పువ్వుల గురించి చెప్తున్నారు. రాజా, దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగ, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షతలు కానీ విష్ణువుని పూజించడానికి పనికిరావు. విష్ణుమూర్తికి ఇవి పనికిరావట. అదేవిధంగా జపాకుసుమాలు అంటే మందార పూలు, మొల్లలు,
దిరిసిన పువ్వులు, బండి గురివింద, మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరుని పూజించేందుకు పనికిరావు. చూసుకోవటమే, ఇప్పుడు మనకు అన్ని పువ్వులు ఒకటేనండి. చామంతి పూలు, గులాబీ పూలు వస్తాయి, అవి 10 రోజులైనా రంగు మారవు, ఏమీ చెడవు, అలాగే ఉంటుంది. పువ్వు పెట్టిన పువ్వు పెట్టినట్టే ఉంటుంది. చూసుకుని చేయటం అన్నమాట, అంతే. తర్వాత ఎవరైతే సిరి సంపదలు కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుణ్ణి, గరికతో దుర్గాదేవిని, అవిసె పువ్వులతో సూర్యుణ్ణి పూజించకూడదు. తులసి దళం ఒకే ఒక్కసారి సమర్పిస్తాం వినాయకుడికి. ఆ రోజున గణేష్ చతుర్థి అప్పుడు తులసి పత్రం సమర్పయామని అంటాం. ఏకవింశతి పత్రాల్లో తులసి ఉంది ఒక్కసారే, తర్వాత ఇంకెప్పుడు వినాయకుడికి పెట్టకూడదట. అమ్మవారికి గరికతోటి అర్చన చేయకూడదు. సూర్యుడిని అవిస పువ్వులతో అర్చించకూడదు. ఆ పువ్వులు సూర్యుడికి అర్చనకి పనికిరావట. అయితే ఏ ఏ దేవుళ్ళకి ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోటే పూజించాలి. మనం అట్లా పూజించినా కూడా తప్పకుండా పూజాంతంలో మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం మహేశ్వర, యత్పూజితం మయా దేవ పరిపూర్ణంతదస్తుతే అనే శ్లోకాన్ని చెప్పుకుని అపరాధాన్ని క్షమించు అని చెప్పుకుని తీరాలట. ఏదైనా తప్పు చేస్తే, ఏ చిన్నది చేసినా, మంత్రం లేకపోయినా, క్రియ లేకపోయినా, భక్తి, నేను మధ్య మధ్యలో ఫోన్లు వచ్చి ఫోన్లు మాట్లాడుకున్నా, ఆ భక్తి లేకపోయినా కూడా నన్ను క్షమించినాయనా అని ఒక మాట చెప్పుకోవాలి. ఈ శ్లోకంతో పూజని పూర్తి చేయాలట. అంటే అప్పుడు మనం ఏదైనా వదిలేసినా, ఏదైనా సరిగ్గా చేయకపోయినా నన్ను క్షమించు అన్న ఒక వాక్యంతో భగవంతుడు క్షమిస్తాడని చెప్తున్నారు. తర్వాత ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వారు సమస్త పాపాల నుండి విడిపడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు. ఇప్పుడు సాధారణంగా మనం కార్తీక మాసం అనగానే శివమాసంగా పరిగణిస్తాం. కార్తీక మాసం అంటే శివాలయాలు కిటకిటలాడిపోతూ ఉంటాయి, దీపం పెట్టాలి తప్పకుండా. అయితే ఎక్కువగా విష్ణు కథలు ఉన్న పురాణమై మనం చదువుకుంటున్నాం. విష్ణువుని కూడా మనం పూజించవచ్చు. శివకేశవులకి అభేదము, మొత్తమంతా ఒకటే శక్తి. ఈ రూపంలో ఇలాంటి క్రియలు చేసే భగవంతుడు ఆ రూపంలో ఇంకో రకమైన క్రియలు చేస్తాడు. వాళ్ళంతా ఒకటే, తేడాలు మనకే ఉన్నాయి, వాళ్ళకి ఏ తేడా లేదు. శివకేశవ అభేదం చెప్పటమే కార్తీక మాసపు లక్షణం. విశేషం కూడా అదే. శివమాసంగా చెప్పబడే కార్తీక మాసంలో విష్ణువుని ఎంత చిన్నగా పూజించినా ఆయన ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి వాళ్ళిద్దరికీ ఏ తేడా లేదని, తేడాలు మనం అనవసరంగా పెట్టుకుంటున్నామని గ్రహించవలసింది ఇక్కడ. తర్వాత నారదుడు ఏం చెప్తున్నాడంటే, రాజా మరింత వివరంగా చెప్తాడు. అంటే కార్తీక వ్రతం కృతయుగం నాడు ఎలా చేశారో చేసేవాళ్ళే చెప్తున్నారన్నమాట. వ్రతస్థుడు మరో 2 గడియల్లో తెల్లవారుదనగా నిద్రలేచి, అంటే బ్రాహ్మీ ముహూర్తం అని మనం చెప్పుకుంటాం చూడండి, 3:30, 3:30 ఆ సమయంలో నిద్రలేచి శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. ఇప్పుడు మనం సాధారణంగా పసుపు, కుంకుమం, అక్షతలు తీసుకెళ్తాం. చెరువుల్లో కానీ, దైవ నిర్మిత జలాశయాల్లో కానీ, అంటే పుష్కరిణి అలాంటివి పనిచేస్తాయన్నమాట, దేవాలయ పుష్కరిణి కూడా, అక్కడ కూడా స్నానం చేయొచ్చు. తర్వాత కొన్ని కొన్ని నదులు, ఈ ముని వల్ల ఈ నది వచ్చింది, ఈ ఋషి వల్ల ఈ నది వచ్చింది, లేదా అక్కడ భగవంతుడు ఈ నదిని నిర్మించాడు, ఈ చెరువుని నిర్మించాడు, అలాంటి కథలు కనిపిస్తాయి. అలాంటి వాటిలలో కూడా స్నాన విధి చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఏం చెప్తున్నారంటే, చెరువుల్లో కానీ, దైవ నిర్మిత జలాశయాల్లో కానీ, తర్వాత నదులలో కానీ, సాగర సంగమంలో కానీ, అంటే నది, సాగరము, సముద్రము కలిసే చోట, అక్కడ కూడా స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్ల ఫలితం కలుగుతుంది. ముందుగా విష్ణువుని స్మరించి స్నానానికి సంకల్పం చేసుకుని దేవతలకు అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఇవన్నీ మనకి రావండి, మనకు చేత కాదు, ఏం చేస్తాము? కార్తీక దామోదరాయ నమః, ఓ మనం పరమేశ్వర అని ఒక నమస్కారం చేసుకుని నీళ్ళలోకి దిగటమే, జయ పరమేశ్వర అంటమే, ఓం నమో భాగవతే వాసుదేవాయ అంటాం. సాధారణంగా మనకి ఏది వస్తే అది, ఏం చేసినా స్వామి నీకోసమే నాయన అన్న సంకల్పం లోపల ఉండాలి. ఆ మాట మనసులో ఉంచుకుని మనం ఎంత చిన్నది చేసినా ఫలితాన్ని ఇస్తుంది. స్నానం చేసేటప్పుడు మంత్ర విధి కుదిరిందా, కుదురుతుంది, కుదరకపోతే ఇలా చెప్పుకుని చేయొచ్చు. ఉపరివిధంగా ఏం చేయాలి, అర్ఘ్యాదులనిచ్చి దైవధ్యాన నమస్కారాదులు చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానం చేయటానికి ప్రయత్నిస్తున్నాను, నీ అనుగ్రహం వల్ల నా పాపాలన్నీ నశించిపోవునుగాక, నేను కార్తీక వ్రతస్నాతుడని అవుతున్నటువంటి నా అర్ఘ్యాన్ని స్వీకరించుదువుగాక అని అనుకుంటూ, స్వామి ఈ స్నానం నీకోసమే అని భగవంతుడిని తలుచుకుని స్నానం చేయమంటున్నారు. ఇట్లా ఏం చేయాలి, గంగ, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి నడుం వరకు నీళ్లలోకి దిగి యథావిధంగా స్నానం చేయాలి. గృహస్థులైతే ఉసిరికపప్పు, నువ్వుల చూర్ణము, ఎవలు, తులసి యొక్క మొదలి మన్ను, ఎవలు అనే ధాన్యం, తర్వాత తులసి చెట్టు తాలూకు మొదట్లో ఉండే మట్టి, అదే అంటే భస్మంతో చాలా అద్భుతమైన ప్రక్రియగా చెప్తారండి. తులసి మొదటి మన్నుని పిల్లలు ఏదైనా భయపడ్డప్పుడు తులసి చెట్టు మొదటి నుంచి మన్ను తీసి పెడితే భయం తొలగిపోతుంది అంటారు.
అది విష్ణు ప్రీతికరమైన స్థానం అట. సో ఇప్పుడు నువ్వు ఉసిరికి పప్పు, నువ్వుల చూర్ణము ఈ సీజన్కి ఉపయోగపడేవండి. ఇవి శీతాకాలంలో నువ్వుల పొడితోటి ఒళ్ళు రుద్దుకుంటే చక్కగా ఆయిలీగా అవుతుంది, స్కిన్ పగిలిపోకుండా ఉంటుంది. ఉసిరికి పప్పుతోటి కూడా మనకు అదే కుదురుతుంది. ఈ రెండు కలిపి కూడా చేయొచ్చు. చేసిన తర్వాత ఏం చేయమంటున్నారు, విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ ఆరు తిథుల్లో నువ్వులు ఉసిరితోటి స్నానం చేయకూడదట. ఇది రోజు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, తప్పకుండా క్యాలెండర్ చూడాలి. ఏదో ఒకటి కార్తీక మాసం బుడుంగమని మునిగొచ్చేస్తామని అనుకోకూడదు. ఇవాళ విధియ, తదియ, సప్తమే, అమావాస్య ఏమిటి, మనకు ఒళ్ళు తెలిసి ఉండాలన్నమాట. క్యాలెండర్ చూడడం నేర్చుకోవాలి మొదట. విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ తిథుల్లో నువ్వులు ఉసిరిపళ్ళతోటి స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతే మంత్ర స్నానం చేయాలి. ముందు మామూలుగా స్నానం చేశాక అప్పుడు కార్తీక దామోదర ఈ స్నానం నీకోసమని మళ్ళీ మునగాలట. స్త్రీలు, అన్ని జాతుల వాళ్ళు అంటే బ్రాహ్మణేతరులు పురాణోక్త మంత్రాలతోటే స్నానం చేయాలి. ఒక మంత్రం చెప్పుకుని స్నానం చేయటం, సమంత్రకమైన స్నానం లేకపోతే ఆ మనం జ్ఞాపకం చేసుకుని భగవంతుడిని స్నానం చేయొచ్చు. భక్తిగమ్యుడై ఎవరు దేవకార్యార్థం త్రిమూర్తియాత్మకుడు అయ్యాడో సర్వపాపహరుడు ఆయన ఏం చేశాడు, మన కోసమే భగవంతుడు మూడు రూపాలు ఎత్తాడని చెప్తున్నారు. మన కోసమే దశావతారాలు ఎత్తాడు, మనం తెలుసుకున్నాం ఇంతకుముందు. అటువంటి విష్ణువు నన్ని స్నానం చేత పవిత్రుణ్ణి చేయుగాక. నేను నీకోసం స్నానం చేస్తున్నానని నీళ్లలోకి దిగి ఆయనకు ఆ మాట చెప్పుకుని అలాంటి అద్భుతమైన అంటే కళ్యాణ గుణ పరంపర కలిగినటువంటి విష్ణువు ఈ స్నానం వల్ల నాకు పవిత్రతను చేకూర్చుగాక అని దండం పెట్టుకోవాలట. తర్వాత నన్ను ఈ దేవతలందరూ చుట్టూ ఇంద్రాది దేవతలందరూ నన్ను పవిత్రుని చేయుదురుగాక అంటూ ఒక్కొక్కరిని గురించి తలుచుకుంటూ ఉండాలి. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్తసాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. ఇదంతా కూడా సంకల్పమేనండి. మనం కబుర్లు చెప్పుకుంటూ ఆటకాయితనంగా చేయకూడదు. నదీ స్నానం కేరింతలు కొట్టడం కాదు, శ్రద్ధగా చేయాలి, భగవద్ధామని తలుచుకోవాలి. ఇంత చేయలేకపోతే కొంతైనా చేయాలి, కబుర్లు అవి చేయకూడదు. ఫోటో తీసుకుందాం మధ్యలో స్నానం చేస్తూ లాంటి ఆలోచనలు చేయకండి. నదీ స్నానం కేవలము మనని మనం పవిత్రీకరించుకోవడానికి, సరి చేసుకోవడం కోసం ఉపయోగపడే మహత్తరమైన సాధనంగా భావించాలి. ఆటకాయితనం ఇందులో పనికిరాదు, అది స్పష్టంగా చెప్తున్నారు అందుకనే. అయితే ఏం చేయాలి, దేవ ఋషి పితృతర్పణాలని చేయాలి. ఎవరైతే తర్పణాలు చేయడానికి అవసరం ఉన్న వాళ్ళు ఉంటారో, అయితే పితరులు, తండ్రులు, తాతలు లేని వారు, వాళ్ళు పితృ ఋణం తీరేందుకు తర్పణాలు విడుచుకోవచ్చు. మామూలు వాళ్ళందరూ కూడా దేవతలకి ఋషులకి తర్పణాలు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మంత్రయుతంగా చేస్తారు మంత్రం చెప్పుకునే అవకాశం ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు లేదు, సూర్యుడికి అర్ఘ్యమిస్తారు, నీళ్ళలోంచి తీసి సూర్యుడికి చూపించి నాయన ఇది నీకు అని దండం పెట్టి కూడా నీళ్ళు వదిలేయచ్చు. లోపల భావన ఉండాలి, అది ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఈ కార్తీక మాసంలో పితృతర్పణ కోసం ఎన్ని నువ్వులు విడవబడతాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారట. ఈ తర్పణం తర్వాత నది నుంచి తీరానికి చేరి ప్రాతకాల అనుష్ఠానం అంటే సంధ్యావందనము అవి అలవాటు ఉన్నవాళ్ళు చేసుకుని విష్ణు పూజ చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత ఏం చెప్తున్నారు, స్వామివారికి గంధము, పుష్పాలు, ఫలాలు అన్నీ సమర్పించి అక్కడ ఎవరైనా బ్రాహ్మణోత్తములు ఉంటే వాళ్ళకి భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులు సమర్పించి పూజించి నమస్కరించాలి. అప్పుడు దండం పెట్టుకోవాలి. ఎట్లా అంటే, కుడిపాదమునందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతోటి అలరారే ఈ బ్రాహ్మణ పూజ వల్ల పవిత్రుడినవుతున్నాను అని చెప్పుకోవాలట. బ్రాహ్మణ పూజ అంటే పాద నమస్కారం చేయొచ్చు, దేవాలయంలో ఉండం మనం, నదీ తీర్థంలో ఉంటాం. ఏ బ్రాహ్మడైతే మంత్రం చెప్పాడో అతనికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ఈ వ్రతస్థుడు ఎవరైతే కార్తీక వ్రతం చేస్తున్నాడో అతడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణం చేసి దేవతలతో నిర్మింపబడి మునులతోటి పూజింపబడిన విష్ణు ప్రేయసివగుబో తులసి, నేను చేస్తున్న ఈ నమస్కారము నా పాపాలని నాశనం చేయుగాక అని సంకల్పించి తులసికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి. తదుపరి స్థిర బుద్ధితోటి హరికథ, పురాణ శ్రవణాదుల్లో పాల్గొనాలి. ఎక్కడైనా పురాణం చెప్తుంటే దాన్ని శ్రద్ధగా వినాలి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పకుండా దైవ సాలోక్యాన్ని పొందుతారు, భగవంతుడు ఉండేటువంటి వైకుంఠవాసాన్ని పొందుతారట. సమస్త రోగహారకము, పాపమారకము, సద్బుద్ధిదాయకము, పుత్రపౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణుప్రీతికరము అయినటువంటి కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు అని నారద మహర్షి పృథు చక్రవర్తికి తెలియజేశాడు. కృతయుగంలో ఉన్న విధానం ప్రకారము ఇట్లా చేయాలని చెప్పి పృథు చక్రవర్తికి చెప్పారు. దీంతో 18వ రోజు పారాయణ సమాప్తం. నమస్కారం.